అనేక రకాలుగా వేధింపులు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలోనే విజయవాడలోన ఒక అపార్ట్మెంట్లోని ఒక బాలిక ఒక అతను లైంగిక వేధిస్తే ఆ బాధ తట్టుకోలేక పడిపోయి చనిపోయింది. అంతకుముందు అనేక సార్లు జరిగి ఉన్నాయి. మహిళలపైన గౌరవంగా చట్టాలు గౌరవంగా ఉండాలని చెప్పి చట్టాలు ఉన్నాయి, కానీ ఆ చట్టాలను ఈ ప్రభుత్వాలు ఏవి అమలు చేయటం లేదు. మహిళల్ని ఎవరైనా సరే దుర్భాషలాడడానికి వీల్లేదు, మైనర్లను దుర్భాషలాడడానికి వీల్లేదు, అన్యాయంగా హింసించడానికి వీల్లేదు. కానీ ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి వీటేవి పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఈ లైంగిక వేధింపులు అకృత్యాలు అన్యాయాలు పెరుగుతున్నాయి. దీనికి పౌరులుగా మన బాధ్యత, మహిళలుగా మన బాధ్యత, పురుషులుగా మన బాధ్యత ఈ యొక్క ఈ అత్యాచారాన్ని అరికట్టాలని చెప్పి మనం డిమాండ్ చేయాలి. ఒక పక్కన పొట్టకూటి కోసం అనేక మంది అనేక రకాల పనులు చేసుకుంటారు, వాళ్ళకి ఆ ప్రదేశంలోన అటువంటి యజమానులు కానీ సూపర్వైజర్లు కానీ అనేక రకాలుగా దుర్భాషలాడడం, వేధించడం, లైంగికంగా తన వెనకాతలు వస్తావా రావా అని బెదిరించడం, లేకపోతే ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి బెదిరించడం, ఇది పరిపాటు అయిపోయింది. ఇది ఒక అలవాటు అయిపోయింది. ముఖ్యంగా విజయవాడ స్టేషన్లో మనం చూసాం, గతంలో ఇక్కడ కోచింగ్ డిపోలో కూడా అలాగే జరిగింది. విజయవాడ రైల్వే స్టేషన్లో కూడా అలాగే రాత్రిపూట ఒక ఆమెని వేధించడం జరిగింది. కాబట్టి రైల్వే కాంట్రాక్ట్ కార్మికులుగా మీరందరూ ఆలోచించవలసింది ఏంటంటే, ఇదేదో ఎవరికో జరిగింది మాకెందుకులే కాదు, ఇది దీన్ని మనం ఇది ఒక అంటురోగం, ఇది ఒక జబ్బు, ఈ యొక్క లైంగిక వేధింపులు దీన్ని మనం అరికట్టాలి. అందుకనే మన బాధ్యత, మన బాధ్యతగా మనం ఎక్కడ ఏం జరిగినా సరే దీన్ని ఖండించాలి. ఆ ప్రభుత్వాన్ని నిలదీసి అడగాల, ఎవడైతే ఈ చర్యకు పాల్పడ్డాడో వాడిని కఠినంగా శిక్షించాల. ఈరోజు మనకి కూడా చట్టాలు ఉన్నాయి, రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు కానివ్వండి లేకపోతే ఏ సంస్థలో పనిచేయనండి ఎక్కడనండి, మహిళలు పనిచేస్తున్న దగ్గర ఒక కంప్లైంట్ కమిటీ పెట్టాలి. 2013 ఒక చట్టం వచ్చింది ఏంటంటే, మహిళలు పనిచేస్తున్న ప్రదేశంలో వాళ్ళకి లైంగిక వేధింపులు అరికట్టడానికి ఒక చట్టం చేయాలా, దానికి ఆ యొక్క సంస్థ బాధ్యత వహించాలి. కానీ ఇంతవరకు మన విజయవాడ రైల్వే స్టేషన్లో కంప్లైంట్ కమిటీ లేదు. మనం డిమాండ్ చేయాలా సిఐటియు యూనియన్గా, రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా. మనం అనేక సార్లు మెమోరాండం ఇచ్చాం, ఇక్కడ డిఆర్ఎం గారికి ఇచ్చాం, మహిళల మీద ఎవరైనా సరే ఏమైనా అన్నా సరే వాళ్ళకి 6 నెలల జైలు, అలాగే 50,000 రూపాయల పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి ఆ చట్టంలో ఉంది. ఆ చట్టం ప్రకారంగా మహిళల యొక్క కమిటీ పెట్టాలా, ఆ కమిటీ రైల్వే వాళ్ళు పెట్టడం లేదు. మనం డిమాండ్ చేస్తున్నాం, రాబోయే దినాల్లో దీని మీద మనం చాలా సీరియస్గా తీసుకుని ఒక డిమాండ్గా పెట్టాలి. అలాగే ఈరోజు ఒక విషపు సంస్కృతి మన సమాజంలో ఉంది, ఏంటంటే మహిళలు కనపడినా సరే వాళ్ళని వెకిలిగా మాట్లాడడం, మహిళల్ని వేధించడం, మహిళలపైన అసభ్యకరంగా మాట్లాడడం, ఇది ఉంది. ఇది దాని దుర్మార్గం, దీన్ని మనం ఖండించాలి. ఆ రకంగా మహిళల యొక్క హక్కుల్ని మనం కాపాడాలి. ఆ రకంగానే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేయాలా, మహిళల మీద అత్యాచారాలు ఆపడానికి ఖచ్చితమైన చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను అమలు చేయాలా, అలాగే రైల్వేలో పనిచేస్తున్న మహిళలకు రక్షణ కల్పించాలా అని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మన రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ సిఐటియు తరపు నుంచి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.